నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ కాల కింద నేల కదిలి బతుకు కుప్పకూలిపోయింది నిశ్చింతగా నిద్రపోతున్న వారి ప్రాణాలు తీసింది టర్కీ సిరియాలో ఎందుకింత ప్రాణ నష్టం జరిగింది భూకంపాలు ఆ రెండు దేశాల్లోనే కాదు ప్రపంచమంతా వస్తూ ఉంటాయి కానీ కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి ఇందులో మన దేశం ఎక్కడుంది హిమాలయాల ప్రాంతమంతా రిస్కీ జోన్ అని సైంటిస్టులు చెప్తున్న సందర్భంలో మన దేశం ఎంతవరకు భద్రం ఇదే అంశంపై ఈరోజు స్టోరీ బోర్డ్ చూద్దాం టర్కీ సిరియా దేశాల్లో అపారమైన విధ్వంసం జరిగింది ఇప్పటికీ శిథిరాల్లో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి నాలుగు రోజులు దాటుతున్న శవాలు వందలు వేలుగా బయటపడుతూనే ఉన్నాయి కోటి మందికి పైగా భూకంప బాధితులు ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఊహించొచ్చు భూమి కదిలింది బతుకు కూలింది విలపిస్తున్న టర్కీ సిరియా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన భూకంపం శిథిలాల కింద వేలాది మృతదేహాలు చిన్నారి తమ్ముడితో ఇరవై నాలుగు గంటలకు పైగా భవన కిందే ఉండిపోయిన అక్క శిథిలాల కింద ఊపిరి వదిలిన అమ్మ పక్కన ఏడుస్తున్న పసికందు అప్పటిదాకా ఆనందంగా నివసించిన భవనం కింద నలిగిపోయిన ఆనవాళ్లు వాళ్ళను కడసారి చూసుకునేందుకు శిథిలాల వద్ద నిలబడి ఎదురుచూస్తున్న బంధువులు ఒకటా రెండా ఎన్నో విదారక దృశ్యాలు టర్కీ సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలలో కనిపిస్తున్నాయి నేల కింద భూమి ఉన్నట్టుండి కదిలిపోతే మిన్నువిరిగి పడ్డట్టు ఆకాశాన్నంటే భవనాలు కుప్పకూలిపోతే మన నివాసాలే సమాధులుగా మారి మనల్ని మింగేస్తే ఆ ప్రకృతి విలయం ఎంత భయంకరం ఇదే ఇప్పుడు టర్కీలో సిరియాలో కనిపిస్తున్న దృశ్యం టర్కీ సిరియాలో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది క్షణాల్లో వేలమంది మంది సమాధయ్యారు భూకంప శిథిలాల కింద రోజులు గడుస్తున్న కొద్దీ వేలాదిగా శవాలు బయటపడుతున్నాయి ఓ పక్క ఆప్తుల శవాలతో ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళు గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్నారు ఇల్లు కూలి ప్రాణం మిగిలి ఆప్తుల ఆచూకీ కోసం చూసేవారు వేలాదిగా కనిపిస్తున్నారు టర్కీ సిరియా రెండు దేశాలలో కలిపి మృతుల సంఖ్య ఇప్పటికే పదిహేడు వేలు దాటింది ఈ సంఖ్య మరింత పెరిగి ముప్పై వేలకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఒక్క టర్కీలోనే ఇప్పటివరకు పదిహేను వేలకు చేరువుగా మృతులు ఉన్నారు అటు సిరియాలో మూడు వేలకు పైగా చనిపోయారు గత దశాబ్ద కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంతగా మరణాలు నమోదు కావటం ఇదే మొదటిసారి భూకంపం కారణంగా టర్కీ సిరియాల్లో భయానక వాతావరణం నెలకొంది శిథిలాలను తొలగించేందుకు సహాయక సిబ్బంది కూడా సరిపోవటం లేదు శకనుకో మృతదేహం బయటపడుతోందని చెబుతున్నారు కుప్పకూలిన ఒక్కో భవనం కింద కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల మంది చిక్కుకున్నారు సహాయక సిబ్బంది కేవలం పది మందిని మాత్రమే బయటకు తెచ్చారు మిగిలిన వాళ్ల ఆచూకీ లేదు అటు సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయి దీంతో సిరియా టర్కీ ప్రభుత్వాలు అంతర్జాతీయ సహాయం కోసం అభ్యర్థిస్తున్నాయి భూకంప శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు వేలాదిగా బయటపడుతున్నాయి బాధితులకు సంఘీభావం తెలిపేందుకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సహాయ శిబిరాలను సందర్శించారు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న పలువురు చిన్నారులను సహాయక బృందాలు గుర్తిస్తున్నాయి బెసిని నగరంలో పదమూడేళ్ల బాలిక ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులతో ప్రాణాలతో రక్షించారు ఇక్కడ మొత్తం తొమ్మిది మందిని కాపాడారు మన్మారస్ నగరంలో కుప్పకూలిన అపార్ట్మెంట్ భవనాల శిథిలాల నుంచి మూడేళ్ల బాలుణ్ణి ప్రాణాలతో బయటకు తీశారు అదియమాన్ నగరంలో పదేళ్ల బాలికను కాపాడారు ఇరవై దేశాల నుంచి టర్కీకి వెళ్లిన అత్యవసర బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి భూకంప ప్రభావిత జోన్లో ప్రస్తుతం అరవై వేలకు పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు రెండు దేశాలలో భూకంప ధాటికి అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి టర్కీలోని హతై ప్రావిన్స్లో గల ఎయిర్పోర్ట్లో ఉన్న ఒకే ఒక్క రన్వే ప్రకంపనల ధాటికి రెండు మొక్కలై పూర్తిగా పనికిరాకుండా పోయింది ఓపక్క భూకంపంతో నిరాశ్రయులైన వేలాది మంది చలికి ఫ్రీజ్ అయిపోతున్నారు ఓపక్క ఇల్లు కూలి మరోపక్క ఆప్తులు కానరాక ప్రాణాలు దక్కించుకునే మార్గం కనిపించక అత్యంత దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు భీకర శీతలగాలులు వచ్చిపడుతున్న మంచుతో పిల్లలు విలవెల్లాడిపోతున్నారు భూకంపం ధాటికి లోపల జరిగిన మార్పుల్లో టర్కీ పశ్చిమం వైపు సిరియా దిశకు కనీసం ఐదు నుంచి ఆరు మీటర్లు జరిగింది ఈ పరిణామాన్ని ఇప్పుడు భూగర్భ శాస్త్రవేత్తలు విశ్లేషించారు భూమి పొరల్లోని టెక్టోనిక్ ప్లేట్స్ మూడడుగుల ఎత్తుకు కలిసిపోయాయి దీంతో టర్కీ ముందుకు జరిగిందని తెలుస్తోంది టర్కీలో భూకంపాలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి ఆ దేశంలోని తొంభై ఎనిమిది శాతం భూభాగానికి ప్రకంపనల ముప్పు ఉంది రెండు వేల ఇరవైలోనే అక్కడ ముప్పై మూడు వేల ప్రకంపనలు నమోదయ్యాయి ఈ భూకంపం వల్ల మొత్తం ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల టర్కీ జనాభాలో ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది ప్రభావితులయ్యారని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ వెల్లడించారు ఇప్పటికే నాలుగు భూకంపాలను ఎదుర్కొని అల్లాడుతున్న టర్కీలో బుధవారం కూడా మరో ఎర్త్క్వేక్ సంభవించింది దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే భయం మధ్య జనం బిక్కుబిక్కుమంటున్నారు టర్కీలో భూకంపానికి కారణాలేంటి భూగర్భంలో జరిగిన మార్పులే కారణమా లేక ఇందులో కుట్రకోణం ఉందా అక్కడ ఎర్త్క్వేక్ వస్తుందని మూడు రోజుల ముందే ఓ సైంటిస్ట్ ఎలా చెప్పారు ఒక్కరోజులోనే పదుల సంఖ్యలో ప్రకంపనలు ఎందుకొచ్చాయి టర్కీలో భూకంప పన్ను ఎందుకు విధిస్తారు వరుస భూకంపాలు టర్కీ సిరియాలో భారీ విధ్వంసం సృష్టించాయి పన్నెండు గంటల్లో రిక్టర్ స్కేలుపై ఏడు కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని అతలాకుతలం చేశాయి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా క్షతగాత్రుల ఆర్తనాదాలు భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారు కాపాడాలంటూ చేసే రోదంలతో టర్కీ సిరియా వీధులు దద్దరిల్లాయి టర్కీ జోన్లో ఉందని అక్కడ ఏ క్షణమైనా భూమి విలయం సృష్టిస్తుందనే సంగతి అక్కడి సామాన్యులకు తెలుసు నిజానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టర్కీలో భూకంప పన్ను కూడా ఉంది దీన్ని స్పెషల్ కమ్యూనికేషన్ ట్యాక్స్ అని పిలుస్తారు భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్న భూభాగంలో దేశంలో తొంభై శాతం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టర్కీలో భారీ భూకంపం సంభవించి దాదాపు పదిహేడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అప్పట్లో భూకంప ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల కోసం దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు భూకంపాలు వచ్చినప్పుడల్లా ఇంత భారీ సహాయక ప్యాకేజీలు ప్రకటించడం కష్టమవుతుందని భావించిన టర్కీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎర్త్ క్వేక్ తర్వాత నుంచి క్వేక్ ట్యాక్స్ ను అమల్లోకి తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు మధ్య కాలంలోనే దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లను భూకంప పన్ను రూపంలో కలెక్ట్ చేశారు ప్రస్తుతం టర్కీ ప్రభుత్వ ఖజానాలో కనీసం ముప్పై ఎనిమిది వేల కోట్ల క్వేక్ ట్యాక్స్ డబ్బులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఈ సొమ్మంతా ఎటుపోయిందని సహాయక చర్యలకు ఎందుకు వాడటం లేదని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు భూకంపం వచ్చిన తొలి గంటలో భారీగా భవనాలు కుప్పకూలిపోయాయి దీంతో డేంజర్ జోన్లో ఉన్న దేశంలో భవన నిర్మాణ రంగంలోని లోపాలను ఇది తెలియజేస్తోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి భూకంపాలను తట్టుకునేలా భవన నిర్మాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలు కూడా ఎక్కడా కనిపించడం లేదని ప్రజల నుంచి వసూలు చేసిన నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తున్నాయి టర్కీలో ఇప్పటికే వేలల్లో మరణాలు చోటు చేసుకున్నాయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఎన్నో భవనాలు నేలకూలిపోయాయి చాలా నగరాలు పట్టణాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి శిథిలాలలో ప్రాణాలతో పోరాడుతున్న వారి కోసం వెతుకులాట కొనసాగుతోంది అయితే టర్కీ సిరియా భూకంపంపై అప్పటికి మూడు రోజుల ముందే అంచనా వేసిన సైంటిస్టు కూడా ఉన్నారు నెదర్లాండ్స్లో ఉన్న సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే సంస్థ కోసం పనిచేస్తున్న డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్ బీట్స్ ఫిబ్రవరి మూడు రెండు ఇరవై మూడున భూకంపం వస్తుందని అంచనా వేసి హెచ్చరించారు ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది మరిన్ని ప్రకంపనలు చోటు చేసుకునే ముప్పు ఉందని కూడా ఆయన హెచ్చరించినట్టే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలొచ్చాయి అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో తొలిసారి భూకంపం సంభవించింది స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషాల సమయంలో ప్రకంపనలు నమోదయ్యాయి పదకొండు నిమిషాల తర్వాత మరోసారి రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల సమయంలో రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో మూడోసారి భూ ప్రకంపనలొచ్చాయి ఇదే సమయంలో సిరియాలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు యాభైకి పైగా భూకంపాలు రికార్డయ్యాయి వీటిలో నాలుగు రిక్టర్ స్కేలుపై ఆరు తీవ్రత కంటే ఎక్కువగా ఐదు నుంచి ఆరు తీవ్రతతో దాదాపు పది భూకంపాలు నమోదయ్యాయి నిజానికి సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది భూకంపాలు నమోదయ్యాయి వాటిలో అత్యధికంగా టర్కీ సిరియాలోనే నలభై ఆరు రికార్డయ్యాయి సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది ఈ భూకంపం సహజంగా వచ్చింది కాదని కృత్రిమంగా సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి దీని వెనుక నాటో ఉందని కొందరు అమెరికా ఉందని కొందరు ఆరోపిస్తున్నారు హార్ప్ అంటే హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం ఇది రేడియో ట్రాన్స్మీటర్ల ద్వారా ఐనోస్పియర్ కు సంబంధించిన వాతావరణ పరిశోధనలు చేస్తుంది దీని అబ్జర్వేటరీ అలాస్కాలో ఉంది రెండు వేల పదిలో హైతీ భూకంపం సమయంలో అదే ఏడాది చిలీ సునామీ రెండు వేల పదకొండులో జపాన్ భూకంపం సునామీకి కూడా ఇదే కారణమనే వాదనలు కూడా ఉన్నాయి అంతేకాదు రెండు వేల ఆరులో ఫిలిప్పైన్స్లో వెయ్యి మందికి పైగా ప్రజల్ని బలి తీసుకున్న ల్యాండ్ స్లైడ్ కూడా ఇదే కారణం అనేవాళ్లున్నారు ఈ వాదనలతో ట్విట్టర్ హోరెత్తుతోంది టర్కీలో భూకంపం సృష్టించటానికి ముందే అక్కడి కాన్సులేట్లను అమెరికా మూసివేసిందని కూడా వాదిస్తున్నారు ఇక మెజారిటీ సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం టర్కీ భూభాగం మొత్తం భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది సాధారణంగా భూమి ఉపరితలం పదిహేను పలకలుగా ఏర్పడింది ఈ పలకలు తరచూ ఏదో వైపు కదులుతూనే ఉంటాయి టర్కీ మొత్తం ఎనటోలియన్ టెక్టానిక్ ప్లేట్పై ఉంది ఇది యూరేషియన్ ఆఫ్రికన్ అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉంది ఇలా ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడం వల్ల భూగర్భంలో సర్దుబాటు ఫలితంగా భారీగా విడుదలయ్యే శక్తి భూకంపం రూపంలో బయటకు వస్తోంది ఇలా ఒక పలకతో మరో పలక కలిసే ప్రాంతాన్ని ఫాల్ట్ లైన్ గా చెప్తారు ఎనటోలియన్ యూరేషియన్ ప్లేట్లు కలిసే ఉత్తర ఎనటోలియన్ ఫాల్ట్ లైన్ ప్రపంచంలో అత్యంత చురుకైన భూకంప మండలాలలో ఒకటి ఇలా టెక్టానిక్ ప్లేట్ల సర్దుబాటు ఫలితంగానే టర్కీలో భారీ భూకంపం సంభవించిందని చెబుతున్నారు కారణాలు ఏవైనా టర్కీ సిరియా దేశాలకు వచ్చిన విపత్తు మాత్రం సామాన్యమైంది కాదు టర్కీ భూకంపంతో మన పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు మొదలయ్యాయి మన నగరాలు ఎంతవరకు సురక్షితం గట్టి భూకంపం వస్తే తట్టుకునేలా నిర్మాణాలు ఉన్నాయా తెలుగు రాష్ట్రాలు ఎంత భద్రం దీనిపై సైంటిస్టులు ఏం చెబుతున్నారు మన దేశానికి భూకంపాల రిస్క్ ఎంత దేశంలో ఏ రాష్ట్రాలు డేంజర్ జోన్లో ఉన్నాయి భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు ఉన్నాయా దేశంలో ముప్పై ఎనిమిది నగరాలు అత్యధిక భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయంటున్నారు సైంటిస్టులు చాలా తక్కువ భవనాలు మాత్రమే భూకంపాలను తట్టుకునే ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయంటున్నారు మన దేశంలో భూకంపాలను తట్టుకునేలా నిర్మించే ప్రమాణాలు రూపొందించినా వాటిని వాళ్ళు చాలా తక్కువ భూకంపం వచ్చినప్పుడు ఇళ్లు కూలటం వల్లే భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది ప్రమాణాల ప్రకారం నిర్మిస్తే ఖచ్చితంగా ప్రాణనష్టం తగ్గుతుంది భారతదేశంలో మొత్తం ముప్పై ఎనిమిది నగరాలు హైరిస్క్ భూకంపం జోన్లో ఉన్నాయి హిమాలయాల్లో భూమి పొరల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మన దేశానికి డేంజర్గా తయారైంది ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడే ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన నెలకొంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారత్లను త్వరలోనే పెను భూకంపం అతలాకుతలం చేస్తుందన్న హెచ్చరికలు ఉన్నాయి మన దేశంలో అరవై శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ చెబుతోంది ఢిల్లీ దాని పక్కనే ఉన్న గురుగ్రామ్కు భూకంప ముప్పు అత్యంత ఎక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు నేషనల్ క్యాపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గరగా ఉండటంతో ప్రమాదం ఎక్కువగా ఉంది అంతేకాకుండా పొరల్లో పలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్గా ఉన్న సోహనా మధుర ఢిల్లీ మురాదాబాద్ రిస్క్ జోన్లో ఉన్నాయి మన ఇండియాలో యొక్క హిమాలయన్ రీజియన్ పెరిఫరీ ఏరియాస్ మొత్తంలో కూడా ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటి యొక్క స్ప్రెడ్ ప్యాటర్న్ అనేది మహారాష్ట్ర పార్ట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అయ్యే అవకాశం ఉంది భూమిపై టెక్టానిక్ ప్లేట్ల కదలికలే భూకంపాలకు సునామీలకు ప్రధాన కారణమవుతున్నాయి ప్రపంచంలో వివిధ ఖండాలలో ఉన్న దేశాలను భూకంపంతో అతలాకుతలం చేసే భూకంప కేంద్రం హిమాలయాలేనని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు ప్రపంచ దేశాలలో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయాలే అని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి ఇండియాలో కూడా మనకి ఇటువంటి పెద్ద గతంలో వచ్చినాయి ముందు ముందు కూడా వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం ఆల్ అలాంగ్ ద హిమాలయన్ బెల్ట్ ఇప్పుడు మేము గతంలో కూడా మనం చూసాం నే నేపాల్ భూకంపం మనం చూసాం అది అంతకుముందు కూడా మనకి షిలాంగ్ ప్రాంతంలో తర్వాత అస్సాం ప్రాంతంలో అండ్ హిమాచల్ ప్రాంతంలో కూడా చాలా పెద్ద భూకంపాలు రావడం జరిగింది ఉత్తరాఖండ్ ఏరియాలో ముందు ముందు పెద్ద భూకంపం వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ని ఢీ వలన ఈ రాపిడి వల్ల మనకి పెద్ద భూకంపాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హిమాలయ కేంద్రంగా నేపాల్ బీహార్లో భూకంపానికి పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదిహేనులో వచ్చిన నేపాల్ భూకంపానికి మరో పదివేల మంది బలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉత్తర కాశీలో వచ్చిన భూకంపంలో ఎనిమిది వందల మంది మరణించారు రెండు వేల ఐదులో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సంభవించిన భూకంపానికి ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు హిమాలయ ప్రాంతంలో కాకుండా పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన లాతూర్ భూకంపం పదివేల మందిని బలి తీసుకుంది పది లక్షల మంది నిర్వాసితులయ్యారు రెండు వేల ఒకటిలో గుజరాత్లో కచ్లో వచ్చిన భూకంపంలో ఇరవై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు దేశంలోని కీలక నగరాలలో భూకంప రిస్క్ ఎక్కువగా గౌహతీకి ఉంటే ఆ తర్వాత శ్రీనగర్ మూడో స్థానంలో ఢిల్లీ నాలుగో స్థానంలో ముంబై ఆ తర్వాత చెన్నై కొచ్చి ఉన్నాయి మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు ఇందులో జోన్ ఐదులో ఉంటే అత్యంత ప్రమాదకరం రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది దేశంలో భూకంపాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్న జోన్ ఫైవ్లో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత తొమ్మిది అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది దేశ భూభాగంలో ఇది పదకొండు శాతం ఉంది కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం గుజరాత్లో రణాఫ్ కచ్ ఉత్తర బీహార్ అండమాన్ నికోబార్ దీవులు మణిపూర్ అస్సాం నాగాలాండ్ ప్రాంతాలు జోన్ ఫైవ్లో ఉన్నాయి ఈ ప్రాంతంలో భూకంపాలు ఏ క్షణానైనా సంభవించవచ్చని నేషనల్ సిస్మాలజీ సెంటర్ హెచ్చరిస్తోంది దేశ రాజధాని ప్రాంతం కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా భావిస్తున్నారు జోన్ ఫైవ్లో ఉన్న నగరాలలో గుజరాత్లోని భుజ్ బీహార్లోని దర్భంగా ఈశాన్య రాష్ట్రాలలోని గౌహతి ఇంఫాల్ జోర్హాట్ కోహిమా తేజ్పూర్ నగరాలు ఉన్నాయి ఇవే కాకుండా శ్రీనగర్ పోర్ట్ బ్లేర్ కూడా ఇదే జోన్లో ఉన్నాయి ఇక జోన్ ఫోర్ భూకంప తీవ్రత ఎనిమిది వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది మన దేశ భూభాగంలో ఇది పద్దెనిమిది శాతం ఉంది ఈ జోన్లో కశ్మీర్లోని కొంత భాగం లదాఖ్ హిమాచల్లో కొన్ని ప్రాంతాలు పంజాబ్ హర్యానాలోని కొన్ని భాగాలు ఢిల్లీ సిక్కిం యూపీ ఉత్తర ప్రాంతం బీహార్లో కొన్ని ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని భాగాలు పశ్చిమ రాజస్థాన్ ఉన్నాయి ఇక జోన్ త్రీకి ఓ మోస్తరు ముప్పు ఉంటుంది ఈ జోన్లో భూకంప తీవ్రత ఏడు వరకు వచ్చే అవకాశం ఉంటుంది దేశ భూభాగంలో ఇది ముప్పై ఒక్క శాతం ఉంది ఈ జోన్లో కేరళ గోవా లక్షద్వీప్ దీవులు ఉత్తరప్రదేశ్ హర్యానాలోని కొన్ని ప్రాంతాలు గుజరాత్లో కొన్ని ప్రాంతాలు పంజాబ్ పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ రాజస్థాన్ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా జోన్ త్రీలోకి వస్తాయి మన తెలుగు రాష్ట్రాలు యాక్చువల్లీ ఎర్త్క్వేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన తెలుగు రాష్ట్రాలు సేఫెస్ట్ అని చెప్పొచ్చు అంటే కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాలు క్వైట్ సేఫ్ అనమాట కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అందులో కొద్దిగా అంటే మరి ఇంత పెద్ద భూకంపాలు కాకపోయినా కొంచెం పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ గోదావరి నదీ ప్రాంతం ఇందులో మనకి గతంలో కూడా ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ సిక్స్ మధ్యలో భూకంపాలు రావడం జరిగింది ఇక జోన్ టూలో భూకంప తీవ్రత ఆరు అంతకంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దేశ భూభాగంలో ఇది నలభై శాతం ఉంది ఈ జోన్లో రాజస్థాన్ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా ఏపీ తెలంగాణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతానికి పెద్దగా భూకంప సమస్య ఉండదు ఇప్పటికైనా దేశమంతా భూకంపాలను తట్టుకునేలా భవనాలను నిర్మిస్తే భారీ ప్రాణ నష్టం నుండి బయటపడొచ్చు